పిఎస్పికే రానా మూవీ అయ్యప్పనం కోషియం రీమేక్ మరోసారి అంచనాల డోస్ ని పెంచేసింది. భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ లుక్ అయితే మామూలుగా లేదు. ఇక సినిమాకి సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హై వోల్టేజ్ లుక్స్ తో దర్శనమిచ్చారు. ఇక బ్యాక్గ్రౌండ్ లో తమన్ అందించిన ఆర్ఆర్ అయితే అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కే చంద్ర అయినప్పటికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ భాగం సెట్స్ లోనే ఉంటూ తనదైన శైలిలో ఐడియాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడి కంటే రచయితనే ఎక్కువ కీలకం, ఎందుకంటే ఇది రీమేక్. సో మక్కీకి మక్కీ ఉండకుండా కథలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్టు పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి ఆయన రేంజ్ కి తగ్గట్టు ఎన్నో మార్పులు చేయాలి. సో అందుకే ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటల వరకు మాత్రమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టు చాలా మార్పులు చేశామని గతంలో నిర్మాత కూడా ప్రకటించారు. ఇక ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, సితారా ఎంటర్టైన్మెంట్స్ కి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రొడక్షన్ హౌస్ కే చెందిన హారికా హస్ని క్రియేషన్స్ అజ్ఞాతవాసి రూపంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక డిజాస్టర్ మూవీ అందించారు. ఆ టైంలో త్రివిక్రమ్ పై ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి. మేము గురూజీని ఎంతో నమ్మితే ఆయన మాకు గుణపం పొడిచాడంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ మాటలన్నీ కూడా త్రివిక్రమ్ చెవిన పడ్డట్టే ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సాగర్ కే చంద్రకి అప్పగించి ఈ చిత్రాన్ని ఇంప్రూవైజ్ చేసే పనిలో పడ్డారు త్రివిక్రమ్. ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ఫేస్ ఆఫ్ డైలాగ్స్ ని త్రివిక్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో రాశారట. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డైరెక్టర్ గా త్రివిక్రమ్ లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రైటర్ గా మాత్రం ఆయన నంబర్ వన్. సో ఈ మూవీలో డైలాగ్స్ బుల్లెట్స్ లా ఉంటాయి అన్నల్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్ర రిలీజ్ ని సంక్రాంతికి ఫిక్స్ చేశారు. సంక్రాంతికి భీమ్లా నాయక్ రిపోర్ట్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించేశారు. ఇక అదే సంక్రాంతికి మహేష్ బాబు సర్కార్ వారి పాట కూడా రిలీజ్ కాబోతుంది. సో హరిహర వీరమల్లుతో కాకుండా భీమ్లా నాయక్ తో మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. వెంకీ, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ F3 కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సో ఈ మూడు చిత్రాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలంలో ఉంది. సో ఈసారి సంక్రాంతి విన్నర్ ఏ ఒక్కరో కాకుండా ఈ మూడు చిత్రాలు కూడా సంక్రాంతి విన్నర్స్ అవ్వాలని కోరుకుందాం.